वेलकम बैक टू गुड मॉर्निंग तेलंगाना। इवाला न्यूज़ पेपर लो वच्चिन मुख्य वार्तलु चूस्ते मुंदुगा वेलुगु दिनपत्रिकलो होम ऐसोलेषन् लो उन्नोळ्ळतो वैरस् व्याप्ति इंट्लोळ्ळकु अंटुतुंदि। पाजिटिव् रागाने इंट्लोने उंडालनि वदिलेस्तुन्न प्रभुत्वं। पेशेंट्लकु सरैन गैड्लैन्स् फालो अप् लेदु। हैदराबाद् लो वेल केसुलु उंटे रेंडे ऐसोलेषन् सेंटर्लु, आ रेंडिंट्लो उन्न बेड्लु 500 मात्रमे। सो इरुक्कु इंट्ल वल्ल कूडा इंट्लो उन्न वाळ्ळकि वैरस् वच्चे अवकाशं उंदि। इक యాంటీజెన్ టెస్టులు బెటర్ అంటున్నారు, ఖర్చు 450 రూపాయలే, రిజల్ట్ అర్ధగంటలో వస్తుంది, పెద్ద పెద్ద ల్యాబ్ల సెటప్ అవసరమే లేదు, ఎక్కడైనా సులువుగా టెస్ట్ చేసేందుకు వీలు, లాభం రాదని దానివైపు చూడని ప్రైవేట్ సర్కార్ ఆసుపత్రుల్లోనూ టెస్టులు తక్కువే, గ్రేటర్ రంగారెడ్డి మేడ్చల్లో మాత్రమే ప్రారంభం, రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని సూచిస్తున్న నిపుణులు. ఇక పనులు లేక పూటగడవక ప్రాణాలు తీసుకుంటున్నారు, ఊడిన లక్ష ఉద్యోగాలు ఆగమైన బతుకులు, పనులు ఉపాధి లేక ఖాళీగా ఉంటున్నారు, పనులు చేసినా గిట్టుబాటు అవుతలేదు, ఇతర రాష్ట్రాల్లో ఆర్థిక సాయం మన దగ్గర పట్టించుకొని సర్కార్. ఇక మక్కలు వద్దంటే ఎవరు వేయలేదు, షరతుల సాగు 100% సక్సెస్ అయిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక ఈనాడు దినపత్రికలో కొలువు కావాలి, లాక్డౌన్లో పెరిగిన నిరుద్యోగం, ఉద్యోగాల కోసం ఎన్సీఎస్లో 1000 మంది నమోదు, పోటీలో పిహెచ్డీ అభ్యర్థులు. ఇక అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లకు కూడా కరోనా పాజిటివ్ వచ్చింది, దేశవ్యాప్తంగా కేసులు 8 లక్షలు దాటాయి, రాష్ట్రంలో 1178 కేసులు నమోదయ్యాయి. ఇక 100% నియంత్రిత సాగు శుభ సూచకం, స్ఫూర్తిదాయకం, అర్హులందరికీ రైతు బంధు సాయం అందాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సో గుడ్ మార్నింగ్ తెలంగాణలో ఇవి ఇవాళ ముఖ్య వార్తలు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం. 13 రోజుల తర్వాత ఫామ్ హౌస్ నుంచి సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వచ్చారు. నిన్న వ్యవసాయ శాఖపై రివ్యూ నిర్వహించారు. నియంత్రిత వ్యవసాయ విధానం 100% సక్సెస్ అయింది. మొక్కలు ప్రతి సంవత్సరం కూడా ఖరీఫ్లో 10 లక్షల ఎకరాల్లో సాగు చేసేవాళ్ళు, కానీ 50,000 ఎకరాల్లో మాత్రమే ఈసారి సాగు చేశారు, 100% సక్సెస్ అయిందని ఆయన చెప్పారు. ఈ అంశం మీద చర్చించేందుకు మనతో పాటు ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్రెడ్డి గారు, బీజేపీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి రఘునందనరావు గారు, టీఆర్ఎస్ నుంచి మాజీ ఎంపీ మంద జగన్నాథన్ గారు ఉన్నారు. ముందుగా వంశీచంద్రెడ్డి గారు, 100% సక్సెస్ అయింది నియంత్రిత వ్యవసాయం అన్నది ఈ ఖరీఫ్ సీజన్ లో, రైతులు ప్రభుత్వ మాట నమ్మారు అంటారు కేసీఆర్. కేసీఆర్ గారి మాటలు వింటే అంటే అన్ని అబద్ధాలు చెప్పేటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే కేసీఆర్ గారు. వారు 100% సఫలమైందంటే అది అట్టర్ ఫ్లాప్ అయింది దాని అర్థం. ఎందుకంటే మనం అన్ని విషయాల్లో కూడా చూస్తున్నాం కేసీఆర్ ఏ విధంగా అబద్ధాలు చెప్పి రాష్ట్ర ప్రజలని తప్పుతో పట్టిస్తున్నాడు. కరోనా విషయంలోనే చాలా స్పష్టంగా హైకోర్టే చెప్పడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం అన్ని కూడా దాస్తూ అబద్ధాలు చెప్తూ కేంద్రానికి అబద్ధపు నివేదికలు ఇస్తూ రాష్ట్ర ప్రజలని మోసం చేస్తుంది ప్రభుత్వం అని హైకోర్టు చెప్పింది. అదేవిధంగా ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా ఈరోజు కేసీఆర్ అబద్ధాలు చెప్తూ ఇవాళ మక్కల విషయమే మాట్లాడితే బలవంతంగా రైతులు ఒకవేళ అగ్రికల్చర్ ఆఫీసులకు కానీ జగన్నాథం గారు చెప్పండి. 100% సక్సెస్ అయింది అంటున్నారు, కాలేదు అని కాంగ్రెస్ పార్టీ అంటుంది. వంశీచంద్ర గారు యువనాయకులు కదా, కాబట్టి ఏంటంటే వాళ్ళకు అన్ని అవధాలే కనిపిస్తూ ఉంటాయి. యాజ్ ఎ గ్రోత్ అబ్బాయి ఇది పొలిటికల్లీ అండ్ ఆల్సో బై మైథారిటీలో వాస్తవాలు గమనించడానికి వారు ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఈనాడు ఒక విషయం తీసుకుంటే ముఖ్యమంత్రి గారు చెప్పింది మీకు అబద్ధం అనుకుంటే మీరు ఫిజికల్ రిపోర్ట్ ఇవ్వండి, మీరు వెళ్ళి తిరగండి భూముల చుట్టూ. ఆయన ఏమన్నారు ముఖ్యమంత్రి గారు ఈనాడు నియంత్రిత వ్యవసాయానికి అనుగుణంగా మా మీద నమ్మకంతో ప్రజలు, ఎందుకంటే వాటర్ ఇస్తాన్నాం వాటర్ ఇచ్చాం, రైతు బంధు ఇస్తాం రైతు బంధు ఇచ్చాం, తర్వాత లేదు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో మేము చెప్పినవని చేసేటప్పుడు ప్రజలకు మా మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది కాబట్టి మేము చెప్పిన మాట కట్టుబడి ప్రజలకు మంచి జరిగే రైతులకు మంచి జరిగే కార్యక్రమాలనే చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈనాడు 50,000 ఎకరాలకు కూడా తక్కువగా మీరే అన్నారు అన్నమాట. వంశీచంద్ర గారు మీకు అవకాశం ఇస్తారు, ఇంతకుముందు టెక్నికల్ ప్రాబ్లం వచ్చిన అధికారులు మిమ్మల్ని తీసుకోలేదు, మళ్ళీ అవకాశం ఇస్తారు. మంత్రి గారి మీద నమ్మకంతో ఉండబట్టే కదా అది. ఇప్పుడు నియంత్రిత విధానం అంటే ఏం చెప్పాము, మీ పంటలకు రెన్యూమరేటివ్ రేట్స్ వచ్చే విధంగా, రైతు కష్టపడ్డదానికి ఫలితం వచ్చే విధంగా
మూసా పద్ధతిలో ఒకే విధమైన పంటలు వేసి నాశనం కావద్దు అని చెప్పి ఉదాహరణకు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. మన దగ్గర ఒకప్పుడు ఆంధ్ర ఏరియాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చేపల చెరువులు రొయ్యల చెరువులు పెంపడం మొదలుపెట్టారు. ఆ చేపల చెరువు రొయ్యలు మొదలుగా లేదు ఎవరైతే మొదలుపెట్టారో వాళ్ళకి లాభాలు వచ్చాయి, బాగానే పోయారు. ఆ తర్వాత అందరూ అదే వేసరికి ఏమైందంటే పూర్తిగా మార్కెట్ అయితే దెబ్బతిని అసలు పనికిరాకటే క్వాలిటీ కూడా దెబ్బతింటుంది. ఆ తర్వాత విదేశాల్లో కొనే పరిస్థితులు లేక లేదా ఆ విధంగా లేదా వాళ్ళంతా దెబ్బతిన్నారు. ఈనాడు వేలాది కోట్ల రూపాయల అప్పుల్లో పడి జైల్లో కూడా ఉన్నారు చాలామంది. ఎవరు ఆ శ్రింపు తర్వాత ఇది తీసుకున్నారు. అటువంటి పద్ధతి రానియకుండా ఈనాడు నియంతృత్వ వ్యవసాయం ద్వారా లేదా రైతులకు మంచి జరిగే విధంగా చేయాలని చెప్పడం జరిగింది. రెండవది కరోనా విషయంలో డాక్టర్ వంశీ చంద్ర గారు కరోనా గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం సార్. కరోనా గురించి మళ్ళీ డిస్కస్ చేద్దాం, నెక్స్ట్ టాపిక్ ఉంది. ఇది నియంత్రిత వ్యవసాయ విధానం కాదు, నియంతృత్వ వ్యవసాయ విధానం అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎందుకంటే గవర్నమెంట్ గిట్టుబాటు ధర ఇస్తుందా, ఈ సంవత్సరం నుంచి మేము కొనుగోలు చేయం వరి అని చెప్పేశారు. బట్ ఒక్క విషయం ఒకటి, భరత్ గారు మీరు ఢిల్లీలో కూడా పనిచేసి వచ్చారు, గిట్టుబాటు ధర ఎవరు నిర్వహిస్తారు, గిట్టుబాటు ధర గురించి లేదా ఎవరు ధాన్యాన్ని కొంటారు? రాష్ట్ర ప్రభుత్వం తన వంతులేగా తన చేతనైత చేస్తుంది, కానీ మెజారిటీగా ధాన్యాన్ని ఎవరు కొంటారు? కేంద్ర ప్రభుత్వం కొంటుందా, రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా? ఈసారి మేమేం చేసాం, పూర్తిగా రైతు కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసినా కానీ లేదా మొత్తం పంటను మేము కొన్నాము, మేము దాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈసారి కరోనా ఇవన్నీ డిస్టెన్స్లో ఉన్నారు కాబట్టి మేము ప్రజలకు రైతులకు ఇబ్బంది కావద్దని మేము కొన్నాం కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంటుందని అనుకోవద్దు. కాబట్టి ఈ నియంత్రిత్వ వ్యవసాయ విధానానికి పోదాం, రైతులు లేదా అనవసరమైన పంటలు వేసి రేట్లు రాక నష్టపోవడం కానీ చెప్పిన దాన్ని అమలు చేస్తారని వాళ్ళు వక్రబుద్ధితో వాళ్ళ హసదృష్టి చూస్తే దానికేం చెప్పలేము భరత్ గారు. కాబట్టి ఇయర్ రైతులు తప్పకుండా ఇది చేస్తారు. ఇంకో మాట కూడా చెప్పడం జరిగింది, దీన్ని మేము ఫస్ట్ ఇయర్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని చూస్తూ ఉన్నాము, డిపెండింగ్ అంటే రిజల్ట్స్ లేదా వీఆర్ రెడీ టు ఈవెన్ మాడిఫైస్ అని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. దీనిలో ఉన్న ఔచిత్యాన్ని గుర్తించి మాట్లాడితే మంచిది, కానీ విమర్శించడమే ప్రతిపక్షాల యొక్క విధానం. విమర్శించడమే ప్రతిపక్షాల పని, రైతులైతే ప్రభుత్వం విమర్శిస్తున్నారు, అది ఉండకూడదు, ఆ ఆటిట్యూడ్ ఉండకూడదు. మంచిని మంచిగా వెల్కమ్ చేయండి గారు. ఏమి తర్వాత తప్పు దగ్గర డెఫినెట్ గా తిట్టుకోండి. ఇప్పుడు వీళ్ళన్నారు చుక్క నీరు రాలేదండి, ఇద్దరు ఒక జిల్లా వాళ్ళమే. కలకూర్తి ఎత్తిపోతల పథకం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు పూర్తి చేశారు, కాంగ్రెస్ పీరులు ఏం చెప్పారు, ఆఖరికి నీళ్లు ఇచ్చింది ఎవరు, టిఆర్ఎస్ పార్టీ లేక జగన్నాథ గారు? ఒక్కరు వంశీచంద్ గారు, వంశీచంద్ గారు అంటే జగన్నాథన్ గారి మాట్లాడిన దాని మీద నేను స్పందించను. ఎందుకంటే వారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాంగ్రెస్ బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పిన వ్యక్తి, వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పినటువంటి వ్యక్తి, ఇవాళ టిఆర్ఎస్ పార్టీలో ఉండి టిఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా పనిచేస్తుందంట. గతంలో వారు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బ్రహ్మాండంగా పనిచేసినటువంటి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారంట. సో దాంట్లో పోకుండా ఇవాళ ముమ్మాటికి ఇది నియంతృత్వ వ్యవసాయం అని ప్రతిపక్షాలు కాదు రైతులు అంటున్నటువంటి మాట. రైతులే కాదు, జగన్నాథన్ గారు ఏ ఊరికి వచ్చినా ఎక్కడికి పోయినా ఆ గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవసాయం చేసే కార్యకర్తలతో నేను చెప్పిస్తా ఇవాళ. ఒకవేళ ఎవరన్నా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గాని కార్యకర్తలు గాని కేసీఆర్ కరెక్టే చెప్తున్నారు నిజంగా ఇది 100% సఫలమైందనంటే వాళ్ళు వ్యవసాయం చేయనంటే అర్థం. కానీ ప్రభుత్వం మాట విన్నట్టే కనిపిస్తుంది కదా, ప్రభుత్వం మాట విన్నట్టే కనిపిస్తుంది కదా. మొక్కజొన్న ప్రతిసారి 10 లక్షల ఎకరాలు సాగు చేసేవాళ్ళు, ఈసారి 50 వేల ఎకరాలు కూడా చేయలేదు. అల్టిమేట్ గా కేసీఆర్ మాట మీద భరోసా ఉన్నట్టే కదా. ప్రభుత్వం మాట విన్నట్టునే ఒక ఉదాహరణ చెప్తా, మన సెక్రటేరియట్ కూలగొట్టినప్పుడు ప్రతిపక్షాలు అందరం కూడా మేము వచ్చి దాన్ని వ్యతిరేకించాలని అజిటేట్ చేయాలని సెక్రటేరియట్ దగ్గరికి పోదాం అనుకున్నాం రైట్. పోలీసులు వచ్చి మా ఇంటి ముందర కూర్చొని మమ్మల్ని ఇంటి నుంచి బయటికి పోనివ్వలేదు. దాని అర్థము మేమందరం ఇంట్లో ఉన్నాం కాబట్టి మేమందరం సెక్రటేరియట్ కూలగొట్టడానికి సమర్థిస్తున్నట్ట, మమ్మల్ని బలవంతంగా ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. మాకు ఏమాత్రం మా థింకింగ్ వ్యతిరేకంగా మా ఇష్టానికి భిన్నంగా మమ్మల్ని బలవంతంగా పోలీసులతో ఇంట్లో కూర్చోబెట్టడం జరిగింది. సిమిలర్ గా ఈ రోజు వ్యవసాయంలో జరుగుతున్నటువంటిది అదే, బలవంతంగా
బలవంతంగా రైతులను ఇబ్బంది పెట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ల తోటి వాళ్ళ మీద యజమాయిషి చేయించి ఎవరైతే విత్తనాలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా విత్తనాలు అమ్మేటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి షాపులు విత్తనాలు అమ్మే షాపులు వాళ్ళకు కూడా అగ్రికల్చర్ ఆఫీసర్లు మీరు గనక మొక్కజొన్న విత్తనాలు అమ్ముతే మీ మీద కేసులు పెడతాము మిమ్మల్ని బొక్కలో దోస్తామని బెదిరించి మరి ఎక్కడ కూడా మొక్కజొన్న విత్తనాలు వేయకుండా చేసినటువంటి దుర్మార్గపు రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇయాల ఉన్నటువంటి ప్రభుత్వం ఎంత ఎంత దుర్మార్గంగా అంటే ఒక వీరు ఇప్పుడున్నటువంటి మంద జగన్నాథం గారే సమాధానం చెప్పాలి గతంలో కంది సాగు చేయాలని చెప్పినటువంటి ఇదే ముఖ్యమంత్రి రైతులందరూ కూడా కంది సాగు చేస్తే కందులు ప్రభుత్వం కొనకపోతే తీసుకెళ్లి రోడ్ల మీద కందులని తగలబెట్టినటువంటి పరిస్థితి ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో వంశీచంద్ర గారు మళ్ళీ ఇస్తాను అవకాశం రఘునందనరావు గారు బీజేపీ సపోర్ట్ చేస్తుందా నియంత్రిత సాగు విధానాన్ని రైతు నిజంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనేటువంటి ఉద్దేశం ముఖ్యమంత్రి గారికి ఉంటే నియంత్రిత వ్యవసాయ విధానం నుంచి మానేసి రైతుకి సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి గుజరాత్ మోడల్ లోపల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి సంవత్సరం 5 రాష్ట్రాలని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి దాంట్లో 2వ సంవత్సరం తెలంగాణ రాష్ట్రాన్ని కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి భూమిలో ఏం పంట వేస్తే బాగుంటుంది సాయిల్ హెల్త్ కార్డులని రైతులకు ఇచ్చి అదే రకంగా కిసాన్ క్రెడిట్ కార్డులను కూడా రైతులకు ఇవ్వాలని చెప్పి 1,250 కోట్ల రూపాయల్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది సాయిల్ హెల్త్ కార్డుల కోసం అని చెప్పి ఒక టెస్టింగ్ ల్యాబ్ ని కూడా హైదరాబాద్ కి మంజూరు చేసింది భరత్ గారు ఈ రోజు వరకు సాయిల్ హెల్త్ కార్డుల విషయం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని సాయిల్ హెల్త్ కార్డులు ఇచ్చిందో వారు చెప్పాలి జగన్నాథం గారు చెప్తున్నారు భరత్ మీరు ఢిల్లీలో పనిచేసి వచ్చినారు కదా పంటలకి గిట్టుబాటు ధర ఎవరు ఇస్తారో చెప్పండి అని మిమ్మల్ని అడుగుతూనే క్వైట్ కాంట్రడిక్టరీగా ఏమంటారు ఈ సంవత్సరం మాత్రం కరోనా వచ్చింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఒకతే మొత్తం పంటలు కొన్నది ఇంకెవరు కొనలేదని చెప్తా ఉంటారు అంటే మంచి జరిగితే వాళ్ళు చేసినట్టు భరత్ గారు ఎక్కడన్నా ఇబ్బంది వస్తే దానికి కేంద్ర ప్రభుత్వం మీద బాధ్యత నెట్టేయాలనేది వీరు ఆలోచన రైతులకి మీరు సాయిల్ హెల్త్ కార్డులు గత 4 సంవత్సరాలుగా ఎందుకు ఇవ్వలేకపోయినారు నీళ్లు ఇవ్వగలిగినారు డ్యాములు కట్టగలిగినారు పాలమూరులోంచి వలస కూలీలను మొత్తం అరికట్టగలిగినారు అసలు ఎవరికి ఇబ్బందులు లేకుండా చేసినారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొత్తం కంప్లీట్ చేసినారు సస్యశ్యామలం అయింది మొత్తం పాలమూరు రంగారెడ్డి లోపల రైతులు అసలు ఎవరు వ్యవసాయం తప్పితే వేరే మాట్లాడతలేరు ఫార్మాసిటీలో రైతులు కూడా చేస్తలేరు డబ్బులు గుంజుకుంటున్నారు లేదా పొలాలు అమ్ముకుంటున్నారు పొలాలు లాక్కుంటున్నారు అనే ఇష్యూసే లేవు అసలు మొత్తం రైతు సంక్షేమం జరుగుతుంది కదా నేను ఒకటి అడుగుతా ఉన్నా జగన్నాథం గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలలో ఏ పంట వేసిరు అనేది ఎందుకు చెప్పారు మీరు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే అదే రాయాలి ముఖ్యమంత్రి గారు ఏం చూపిస్తే చూపించమంటే అదే చూపించాలి కాబట్టి మీరు ఈ నూటికి 10 లక్షల ఎకరాలలో 50 వేల ఎకరాలలో వేస్తున్నారు మీకు చేతనైతే వచ్చి గ్రౌండ్ లో చూపించండి అని అడుగుతున్నారు ఏ ఊరికి పోదాం జగన్నాథం గారు కేసీఆర్ గారు గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి పోదామా మీకు తెలుసు కదా ప్రజ్ఞాపూర్ నుంచి సిద్దిపేట పోతుంటే రోడ్డుకి లెఫ్ట్ రైట్ మొక్కజొన్న ఎన్ని ఎకరాలలో ఒకసారి చూద్దాం రండి జగన్నాథ్ కానీ మేము వెళ్తే చూపిస్తలేరు కాబట్టి మిమ్మల్ని రమ్మండి అని అడుగుతున్నాం మీరు చెప్పినట్టే జరుగుతా ఉంది అంటే మీరు చెప్పినట్టే రాస్తారు పేపర్లు కానీ టీవీలు కానీ మీరు చెప్పినే చూపిస్తారు 50 వేల ఎకరాల్లో మాత్రమే సాగింది కరెక్ట్ కదా ఇంకా ఎక్కువ ఉంటుందా మీ ఉద్దేశంలో భరత్ గారు ఏ జిల్లాలో ఇప్పుడు వారు చెప్పినటువంటి తెలంగాణ అగ్రికల్చర్ ఆఫీసర్స్ నిన్న సమీక్ష జరిపింది కదా సిద్దిపేట నియోజకవర్గంలో ఎంత వేసారు దుబ్బాకులు ఎంత వేసారు గజ్వేల్లో ఎంత వేసారు లేదా కాన్స్టెన్సీ వైజ్ పోతే కష్టమవుతుంది అనుకుంటే జిల్లాల వారిగా చెప్పమానండి మొత్తం 50 వేల ఎకరాలు వేసిండ్రు ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు మాట్లాడింది నిజమని ప్రజలు నమ్ముతారు కాబట్టి నమ్మించాలి కాబట్టి చెప్తే ఎట్లా దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అంటున్నాం రండి రైతులు ఏమంటున్నారు ఊర్లలోకి మేము ఏం పంట వేయాలో కూడా ప్రభుత్వమే నిర్ణయిస్తుందా ఈసారి రైతు బంధు ఆన్ టైం వచ్చింది సరే లాస్ట్ ఇయర్ కొద్దిమంది 5 ఎకరాలు దాటిన వాళ్ళకి రాలేదు బట్ ఈ కరీఫ్లో మాత్రం ఇంత కష్టకాలంలో కూడా రైతు బంధు ఇచ్చాం ఆదాయం పడిపోయినప్పటికీ రైతు బంధు ఇచ్చామని ప్రభుత్వం అంటుంది 3వ విడత 4వ విడత రైతు బంధు డబ్బులు పడ్డాయేమో జగన్నాథం గారిని చెప్పమనండి 3వ విడత 4వ విడత రైతు బంధు డబ్బులు పడకుండా తెలుగులో మంచిగా స్పష్టంగా రైతులకు పంపించిన వాటిలో ఏం చెప్పిందంటే ఈ దఫా మీకు 5వ విడత రైతు బంధుకి సంబంధించినటువంటి డబ్బుల్ని మీ బ్యాంక్ ఖాతాల్లో జమ చేసినాం అన్నారు 3-4 ఎందుకు మధ్యలో ఎగిరిపోయినాయి జగన్నాథం గారిని చెప్పమనండి నేను అదే చెప్తా ఉన్నా వారికి చెప్పిందే రాయాలి వారు చెప్పిందే వినాలి ఎదురుంగున్న వాళ్ళు మాట్లాడితే అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు అంటున్నారు కదా యూ కమ్ విత్ ఫ్యాక్ట్స్ జగన్నాథం గారు ఏ జిల్లాలో ఎంత మొక్కజొన్న వేసినారు ఏ జిల్లాలో ఎంత కందులు వేసినారు ఎంత పత్తి వేసినారు చెప్పండి కేంద్ర ప్రభుత్వం లేదా ఎఫ్సిఐ కొనందే ఈ సంవత్సరం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే మొక్కలు వడ్లు అన్ని కొనుక్కొని రాష్ట్ర ప్రభుత్వమే వ్యాపారం చేసిందా జగన్నాథం గారు మీకు అనుకూలంగా ఉండేటువంటి మాటలను చెప్పి ప్రజల్ని ఎంతో కాలం మభ్యపెట్టలేరు జగన్నాథం గారు ఇట్ టేక్స్ టైం బట్ డెఫినెట్లీ ట్రూత్ విల్ కమ్ అవుట్ మేము మాట్లాడే ప్రతిదీ అబద్ధమని మీరు అంటున్నారు ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు
కాబట్టి కొంచెం టైం పట్టిన నిజం నిద్ర లేచే లోపు అబద్ధం ప్రపంచాన్ని జుట్టు వచ్చినట్టు మీరు మాట్లాడేటువంటి మాటలు మీరు చేస్తున్నటువంటి డామినెన్స్ అనేది ప్రజల్లో కొంచెం ఇనిషియల్ స్టేజ్ లో పోతూ కనబడుతుందేమో కానీ కొద్దిగా టైం తీసుకున్నా గానీ ప్రజలు అర్థం చేసుకుంటారు ఈ నియంత్రిత్వ సాగు విధానం వల్ల ఎవరికి లాభం జరుగుతుంది నియంత్రిత సాగు నష్టం జరుగుతుంది నియంత్రిత్వ కాదు నియంత్రిత సాగు అని పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం నియంత్రిత్వ సాగు అని మీరు అంటారు సరే సార్ కున్నంత కమాండ్ మాకు భాష మీద లేదు కాబట్టి సార్ నియంత్రిత సాగు అంటున్నారు మేము నియంత్రిత్వ సాగు అంటున్నాం నా భూమిలో నేనేం పంటేసుకోవాలో మీరే ఎవరు భరత్ గారు చెప్పేది నేనే కొద్ది రోజుల తర్వాత నేనేం తినాలో నేనేం బట్టలు కట్టాలో మీరే చెప్తారు కదా టీవీ ఛానళ్లలో చర్చలు పెట్టుకోవాలి ఏం తినాలో ఏం కట్టుకోవాలో బొట్టెట్లో ఎట్లా నడవాలో కూడా ప్రభుత్వాలు నిర్దేశిస్తాయని చెప్తారు కదా దేశంలో ఎక్కడో మనకు సంబంధం లేని రాష్ట్రంలో ఏదో చిన్న సంఘటన జరిగితే మేమేం దినాల్లో కూడా మీరే చెప్తారా అంటారు కదా మరి ఇలా అడిగేటోళ్ళు లేరా తెలంగాణ రాష్ట్రాన్ని మేమేం పంటేసుకోవాలి నా భూమిలో నేనేం పంట పండించుకోవాలన్నా కూడా ప్రభుత్వమే చెప్తుందా జగన్నాథం గారు ప్రభుత్వం కాదు కదా కొనుగోలు చేసేది జగన్నాథం గారు రఘునందన్ గారు ఒక మాట అన్నారు గుజరాత్ మోడల్ వ్యవసాయాన్ని మీరు ఎందుకు చేయరు అని ఆయన అంటున్నారు సాయిల్ టెస్టింగ్ ల్యాబ్స్ పెట్టాము ఆ ల్యాబ్స్ని పెట్టేసి ఆ సాయిల్ టెస్టింగ్ వచ్చిన దాని ప్రకారం లేదా పంటలు పండించడానికి ఒక విధానాన్ని రూపొందించాము 5 రాష్ట్రాల్లో తెలంగాణలో కూడా ఉంది అది ఇచ్చామని చెప్పి అన్నప్పుడు ఇది నాట్ కాంట్రడిక్ట్ హిమ్సెల్ఫ్ మేము చేస్తున్నది ఏంటి ఏవైతే అంటే అగ్రికల్చర్ ఆఫీసర్స్ వాళ్ళంతా పరిశీలించి ఆయా భూముల్లో అనుగుణంగా ఉన్న వాటిని విత్తనాలు వేసుకోండి మూసా పద్ధతిలో ఒకే రకమైన పంటలు వేసేసి నష్టపోకండి చెప్పింది మరి ఆయన గుజరాత్ మోడల్కి దీనికి డిఫరెన్స్ ఏముందండి ఆయన రఘు గారే చెప్తున్నారు కదా మేము చెప్పాము సాయిల్ టెస్టింగ్ ఎందుకు చేస్తాం సాయిల్ టెస్టింగ్ చేసేది లేదా ఎటువంటి పంట పడుతుంది లేక ఎటువంటి ఎరువులు వేయటానికి మంచి పంట తీసుకోవటానికి అని చెప్పేసి సాయిల్ టెస్ట్ చేస్తారు కానీ ఊరికి ఉబ్బిసిపోకు లేదా ఏదో తమాషా చేక అయితే రాయల్ టెస్టింగ్ సాయిల్ టెస్టింగ్ చేయరు కదా లాస్ట్ ఇయర్ రైతు బంధు ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ చేస్తున్నారు జగన్నాథ గారు లాస్ట్ ఇయర్ రైతు బంధు ఇవ్వకుండా ఇప్పుడు ఈ ఖరీఫ్ లో ఇవ్వడం వెనుక అంతరం ఏంటి లాస్ట్ ఇయర్ నేను అన్నిటి జవాబు చెప్తాను మీరు అడ్డుపడకండి యా మీరు చెప్పండి ఎస్ టైం అడ్డుపడకండి ఇప్పుడు ఊరూరికి పోదామన్నారు నేను అడ్డుపడలేదు రఘునందర్ గారు మాట్లాడేటప్పుడు నేను అడ్డుపడలేదు చెప్పండి ఏమి రఘునందర్ గారు స్వతహాగా లాయరు యంగ్ లాయరు మాకన్నా లంగ్ పవర్ ఎక్కువైన వ్యక్తి కాబట్టి ఎక్కువగా మాట్లాడగలుగుతారు ఏమి ఐ కాంప్లిమెంట్ ఫర్ హిస్ లంగ్ పవర్ ఏమి ఒకటేమిటంటే మొక్కజొన్న వెళ్ళేసారా చూద్దామని చెప్పేసి పోదాం పదండి ఊరూరు పోదాం అన్నప్పుడు లేదా గవర్నమెంట్ డెఫినెట్ ఏదో నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడితే భూత పదం లాగా అరే గిన్నె కూడా వేసలేరా అని అంటారు కానీ ఎగ్జాక్ట్ పిన్ పాయింట్ అడిగలేదా ఒక్కొక్కటి గింజలెక్క పెట్టి ఎవరు చెప్పారండి ఓన్లీ ఆఫ్టర్ సమ్ టైం లేదా ఇప్పుడు ఏమైతుంది అధికారులు అగ్రికల్చర్ ఆఫీసర్స్ డీటెయిల్స్ డెఫినెట్గా ఇస్తారు ఇప్పుడు మేము చెప్పినట్టు లేదా 10 ఎకరాలే వేయండి 10 ఎకరాలు వేసిరండి మేము అనట్లేదు ఎస్ ఇట్స్ ద బిగినింగ్ అందుకని ఏమంటారు అగ్రికల్చర్ మినిస్టర్ నిరేంద్ర గారు మాట్లాడుతూ ఒక పైలట్ ప్రాజెక్ట్ దీంట్లో మేము ముందుకెళ్తున్నాం డెఫినెట్గా వీ విల్ సక్సెడ్ వీల్ కంటిన్యూ అన్నప్పుడు లేదా దానికి ఏమైతే ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటాం ఈసారి తీసుకున్న దాన్ని మేము అన్నట్టు మీరు అన్నట్లు లేదా గింజకు గింజ లెక్క పెట్టడం కష్టం రఘునందర్ గారు మీకు కూడా తెలుసు ఆ సంగతి అయితే ఓవరాల్గా ఒక పిక్చర్ అంటూ వస్తుంది ఒకటి ఆ పిక్చర్ వచ్చినప్పుడు లేదా నిజంగా మీరు అన్నట్టు లేదా మాకు నియంత్రిత్వ వ్యవసాయానికి ప్రజలు పట్టం కట్టారా లేక నియంత్రిత్వ వ్యవసాయానికి పట్టం కట్టారా అనేది పట్టి మీకు కొన్ని చూద్దాం ఇది ఎట్లా జరుగుతుంది నియంత్రిత సాగు అన్నది ఇదైతే పైలట్ ప్రాజెక్ట్ గా ఫస్ట్ ఇయర్ చేశామని చెప్తున్నారు ఒక ఐసోలేషన్ లో చాలా మంది ఉంటున్నారు అయితే హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వాళ్ళని పట్టించుకోవట్లేదన్న విమర్శలు ఉన్నాయి పాజిటివ్ రాగానే ఇంట్లో ఉండాలని ప్రభుత్వం వదిలేస్తుంది అయితే ఐసోలేషన్ సెంటర్లో ఉన్న బెడ్స్ కెపాసిటీ కేవలం 500 దాదాపు 8,000 మందికి పైగా హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు సో ఈ అంశం మీద చర్చిద్దాం జగన్నాథన్ గారు మీరు కూడా డాక్టరు ఈ హోమ్ ఐసోలేషన్ సంబంధించి చాలామంది ఉంటారు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్న వాళ్ళకంటే దాదాపు 4-5 రేట్లు హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు కానీ అందరికీ ఆ ఫెసిలిటీస్ ఉండవు కదా వాళ్ళ మీద కేర్ చేసేవాళ్ళు లేరు దానివల్ల ఇంట్లో వాళ్ళకు కూడా వస్తుంది హోమ్ ఐసోలేషన్ అనే దాన్ని ఇప్పుడు మామూలుగా లేదా టీవీ ఉందండి తర్వాత కాంటేజ్ డిసీజ్ చాలా ఉంటాయి సమాజంలో వస్తూ ఉంటాయి వాటిలో వచ్చిన వాటిని కూడా మనం ఎవరు ఇళ్ళలో ఉన్న వాళ్ళని దూరంగా పెట్టాం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చిన ఈ ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా ఇది వైరస్ చాలా స్ప్రెడ్గా వంశీ చంద్రారెడ్డి గారు కూడా తెలుసు ఆయన కూడా స్వతహాగా డాక్టర్ కాబట్టి ఉన్న కాడికి హోమ్ ఐసోలేషన్లో ఉండి జాగ్రత్తలు తీసుకోమని చెప్పడం ఇప్పుడు లేని వాళ్ళకి లేదా ఉండేసి లేదా బలవంతం చేయమని ఎక్కడ చెప్పలేదే
అటువంటి వాళ్ళకి లేదు, ఎవరికైతే లేవో వాళ్ళకి ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో సౌకర్యాలు కల్పిస్తూనే ఉన్నారు. అవి కాదని చెప్పేసి ఈనాడు ఒకసారి గుజరాత్లో సీన్ చూడండి, ఈరోజు యూపీలో సీన్ చూడండి, ఈనాడు కర్ణాటకలో, బెంగళూరులో మళ్ళీ 12 తారీఖు నుంచి ఉత్తరప్రదేశ్ జనాభా 21 కోట్లు, మన జనాభా 3.5 కోట్లు. మనము ఉత్తరప్రదేశ్ కరోనా కేసుల విషయంలో సేమే ఉన్నాం. కరోనా కేసులో మనము ఉత్తరప్రదేశ్ రెండు సేమే ఉన్నాం. వాళ్ళ జనాభా 21 కోట్లు, మన జనాభా 3.5 కోట్లు మాత్రమే. ఇప్పుడు భరత్ గారు ఇక్కడ స్ప్రెడ్ అయ్యే దీనిలో మనం చూసాం, ఇక్కడ ఉన్న సామాజిక ఏ పరిస్థితుల మూలం లేదు, ఎటువంటి ఇబ్బందులకు గురవుతుంటావో మనకు మీకు తెలియని విషయం కాదు. ఎప్పుడైతే ఏంటంటే స్ట్రిక్ట్ చేసామో అప్పుడు కేసులు చేస్తలేరన్నారు. టెస్టులు చేసినప్పుడు ఏమో ఎక్కువ వస్తున్నా ఏం చేస్తున్నారు అంటున్నారు. సో ఒక డాక్టర్గా నేను చెప్తున్నాను, ఏదైనా కానీ జబ్బు వచ్చినప్పుడు లేదా సిమ్టమ్స్ వచ్చినప్పుడు వాటిని ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. అంతేగాని రోడ్డు మీద పోయే ప్రతి వ్యక్తిని పట్టుకొచ్చేసి లేదా నువ్వు రాజా నీకు టెస్ట్ చేస్తామని ఎవరన్నారు భరత్ గారు, ఇది బేసిక్ అయి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. రెండవది అందరికీ ఆ ఫెసిలిటీస్ ఉన్నాయా అని చెప్పేసి మీరు మాట్లాడి చేసి ఇట్ ఈస్ ట్రూ, కానీ సాధ్యమైనంత వరకు లేదా ఎవరెవరికి ఏమి చేయాలో ఆ విధంగా గవర్నమెంట్ చేస్తూనే ఉంది. గవర్నమెంట్ హాస్పిటల్స్లో వచ్చిన వాళ్ళందరికీ అడ్మిషన్ చేస్తూనే ఉన్నారు. నిండా బెడ్ల సంఖ్య, ఎన్ని ఆక్యుపెన్స్ ఉన్నాయి, ఎన్ని వెంటిలేటర్స్ మీద ఉన్నాయి, ఎన్ని ఐసీయూలో ఉన్నాయి, ఎన్ని జనరల్ వార్డులో ఉన్నాయి, ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయో స్పష్టంగా లేదా అన్నీ వార్తాపత్రికలో రావడం జరిగింది. ఇది అబద్ధమవుతున్నట్టే లేదా మీరు వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు. మీరు కేవలం ఒక డిస్కషన్ గురించి కానీ ఏదో గవర్నమెంట్ని బదనాం చేయాలనే ఉద్దేశంతో చేయడము అది ఎప్పుడు తప్పది. ఇది ఒక జాతీయ విపత్తిగా ఉన్నప్పుడు ఈనాడు హైయెస్ సంఖ్య చనిపోతున్నారు ఎక్కడండి, ఎక్కడ చనిపోతున్నారు? కాంగ్రెస్ పాలితమైన మహారాష్ట్ర, బీజేపీ పాలితమైన గుజరాత్, యూపీ, ఇక్కడంతా ఎక్కువ సంఖ్య. బట్ వాట్ ఈస్ ది డెత్ రేట్? యా, తెలంగాణలో డెత్ రేట్ ఎంత? 33,000. తెలంగాణలో టెస్టులు చేసిన వాళ్ళు 22% పాజిటివ్ రేట్ దేశంలో మహారాష్ట్ర కంటే కూడా ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు మీరు టెస్ట్ నేను ముందే చెప్పా, అందుకనే ర్యాండమ్గా టెస్టింగ్ చేస్తే అందరికి వెళ్తుందండి ఇది. ర్యాండమ్గా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు పొద్దున ట్విట్టర్లో వచ్చారు, నాకు వచ్చింది, నా బిడ్డకు వచ్చింది, నా కొడుకు వచ్చింది, నా భార్యకు టెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి. సో ఈ విధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ర్యాండమ్ టెస్టింగ్ చేస్తే లేదా అంతో ఇంత ప్రత్యేక సాధారణంగానే ఈ యొక్క కరోనా వైరస్ శరీరంలో ఉంటుందండి ఇది. ఎందుకంటే కరోనా అనేది మామూలు నాసిక రంధ్రాలు కానీ మన యొక్క గొంతులు కానీ అన్హార్మ్ఫుల్గా ఉంటాయి. ఈనాడు వచ్చిన పరిస్థితుల్లో ఏం జరిగింది ఎవరికి తెలియదు, కానీ అదేంటి ఒక విర్లెంట్ ఫామ్కి అంటే ఉధృతమైన డ్యామేజ్ చేస్తే మెటమాల్స్ కరిగింది కాబట్టి ఈనాడు ఇంత ఉధృతంగా వస్తూ ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం సాయశక్తులా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈనాడు అటువంటిది పెట్టుకోలేదు మీరు, అది చేయలేదు ఇది చేయలేదంటే వేరే స్టేట్ని కంపేర్ చేసుకున్నప్పుడు. నేను ఇందాక చూస్తే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు అనమాట, తర్వాత అన్ని పంపాము ఇన్ని పంపామంటే ఇంత 200 కోట్లు 170 కోట్లు ఏదో పంపాము కేంద్ర ప్రభుత్వం నుంచి, మాస్కులు పంపారని చెప్పి. మాస్కు ఎవరు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి మీరు? కామన్ మ్యాన్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా మీరు? ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మీరు ఇస్తున్నామని క్లెయిమ్ చేస్తే దాన్ని సామాన్య జనానికి చెందే విధంగా లేదా లబ్ధి పొందే విధంగా ఉండాలి. కానీ ఈనాడు అది చేయకుండా లేదా కేవలం తెలంగాణ రాష్ట్రానికి మాటి మాటికి ఒక స్పెషల్ టీమ్, ఆ స్పెషల్ టీం వచ్చే మెచ్చుకొని పోతుంది ఇక్కడికి వచ్చేసి పక్కడబందిగా చేస్తుంది తెలంగాణ రాష్ట్రం మంచిగా చేస్తుందని చెప్పేసి. ఇవన్నీ మర్చిపోయి మాట్లాడడం కాదు, ఇందాక ఒకటి మాట్లాడుతుంది లేదా రఘునందన్ గారు పాలమూరు రంగారెడ్డి వచ్చేసింది అది మళ్ళీ దానిలోకి ఒక నిమిషం. వంశీచంద్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. వంశీచంద్ గారు మీరు కూడా అదే బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు ఐసోలేషన్ కి సంబంధించి చాలా ఇబ్బంది అవుతుంది చాలా చోట్ల. ఒకటి జగన్నాథన్ గారు అంటారు రోడ్డు మీద వెళ్ళిన ప్రతి వాళ్ళకి టెస్టులు చేయలేం, ఒకటి. రెండవది మహారాష్ట్రలోనే అత్యధిక డెత్ రేట్ ఉంది కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన మహారాష్ట్రలో. ఇప్పుడు జగన్నాథన్ గారికి అంటే వారు ఆ ఫీల్డ్ నుంచి వచ్చినా కూడా ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో వారు ఆ విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఏ పార్టీలో ఉంటే రోడ్డు మీద పోతున్నటువంటి అందరికీ టెస్ట్ చేయలేమని ఇవాళ జగన్నాథన్ గారు చెప్తున్నారు. కానీ ఇదే వాళ్ళ ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి ఈటన్ రాజేందర్ గారు మార్చ్ 22 రోజు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా టెస్ట్ చేస్తామని ఈటల రాజేందర్ గారే చెప్పడం జరిగింది. ఆదేశాలు కూడా జారీ చేసిన 22 మార్చి నాడు
కానీ ఎక్కడన్నా ఆ విధంగా వాళ్ళు చెప్పినట్టుగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి టెస్ట్ చేసిందా అని జగన్నాథన్ గారిని నేను ఇవాళ అడుగుతున్నా. ఎంత దుర్మార్గంగా అంటే ఈవెన్ డెడ్ బాడీస్ నుంచి కూడా ప్రభుత్వం శాంపిల్స్ తీసుకోలేదు. ఒకటి, రెండవది ఇవాళ మహారాష్ట్ర గురించి మాట్లాడుతున్నారు. మన నేను చూడటం జరిగింది, వారి మంత్రి అయినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారు వారేమో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందని చెప్తారు, జగన్నాథన్ గారేమో వీరు ఇంకా బెటర్ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్తున్నారు. ఇవాళ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే మహారాష్ట్రని ఎగ్జాంపుల్ గా తీసుకొని ధారావిలో చాలా పర్ఫెక్ట్ గా టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్ చేసి మొత్తం ప్రపంచానికే ధారావిలో చేసినట్టుగా ధారావి మోడల్ గా అందరు కూడా చెయ్యాలి, తెలంగాణ రాష్ట్రం కూడా ధారావిని చూసి బుద్ధి తెచ్చుకోవాలని నేను అంటున్నటువంటి మాటలు కాదు, నా కవిత్వం కాదు, ప్రత్యక్షంగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషనే చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవాళ అన్ని విధాలుగా ప్రభుత్వం ఫెయిల్ అయింది. అండ్ ఉదాహరణకి మీరు ఇందాక చెప్పడం జరిగింది, యాంటీజెన్ టెస్ట్ చేస్తే కేవలం 450 రూపాయలలో అయిపోతుంది. వీళ్ళు ఏం ప్రిఫర్ చేస్తున్నారు, 2200 రూపాయల టెస్ట్ చేయాలని చెప్తే ఏ ప్రభుత్వ ఆసుపత్రి కూడా చేస్తలేదు, మినిమం 4500 రూపాయలకు చేస్తుంది. అంటే 450 రూపాయలకు అయిపోయేటువంటి యాంటీజెన్ టెస్ట్ కాదని వీళ్ళు ఆర్టీపీఆర్సీ టెస్ట్ 4000 నుంచి 10000 రూపాయలకు అయ్యేదాన్ని టెస్ట్ చేస్తారు. ఆర్టీపీఆర్సీ ద్వారా రిజల్ట్ 4 రోజుల తర్వాత వస్తుంది. యాంటీజెన్ టెస్ట్ 4 గంటలలో టెస్ట్ వస్తుంది. వీళ్ళు 4 గంటలలో రిజల్ట్ వచ్చేది వదిలిపెట్టి 4 రోజులలో రిజల్ట్ వచ్చే టెస్ట్ రాష్ట్రాల్లో గుజరాత్ లో ఉత్తరప్రదేశ్ లో రఘునందన్ రావు గారు, బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో కూడా కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, దాన్ని వదిలేసి ఒక్క తెలంగాణ ఎందుకు నిందిస్తున్నారు ఇటువంటి డిజాస్టర్ టైంలో అని టిఆర్ఎస్ అంటుంది. రఘునందన్ రావు గారు, రఘునందన్ గారు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చాలా ఎక్కువ ఉంది, గుజరాత్ లో కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్ లో కానీ కేసు ఎక్కువ ఉన్నాయి, డిజాస్టర్ టైంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద విమర్శలు ఏంటని జగన్నాథన్ గారు అంటున్నారు. యా వంశీచంద్ గారు, వంశీచంద్ గారు అంటున్నారు కదా, మీరు ప్రభుత్వం మీద చూపించండి, ఉద్యోగస్తులకు ఇవాళ ఉన్నటువంటి రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి, మీరు ఒక జీవో విడుదల చేసారు, జీవో నెంబర్ 45, ఆ జీవో ప్రకారం ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జీతాలు సరిగ్గా సక్రమంగా ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని. ఇవాళ ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ అయినా ప్రైవేట్ స్కూళ్లలో కానీ ప్రైవేట్ కాలేజీలో కానీ ప్రైవేట్ వ్యవస్థలో ఎక్కడైనా కానీ జీతాలు సరిగిస్తున్నారా వాళ్ళ మీద చూపించండి మీ ప్రతాపం. ఎవరైతే ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తలేరో వాళ్ళ మీద ప్రతాపం చూపించి వాళ్ళ నాలుక పోయండి. మంత్రులందరూ కూడా హాస్పిటళ్లలో ఎవరైతే మీరు నిర్దేశించినటువంటి రేట్లకు చికిత్స ఇస్తలేరో, 9000 మీరు ఐసీయూ విత్ వెంటిలేటర్ ఇవ్వాలని చెప్పిండ్రు, కానీ ఇవాళ 90000 ఒక్క రోజుకి 90000 లక్ష రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళ మీద ప్రతాపం చూపించండి. అడ్డగోలుగా డబ్బులు వసూలు చేస్తున్నటువంటి హాస్పిటల్ మీద వాళ్ళ నాలుకలు పోయండి, వాళ్ళ మీద ప్రతాపం చూపించండి. జగన్నాథన్ గారు, ప్రైవేట్ ఆసుపత్రుల మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒకటి, యాంటీజెన్ టెస్ట్లు ఎందుకు స్టార్ట్ చేయట్లేదు? యాంటీజెన్ టెస్ట్లు స్టార్ట్ అయినా బట్ ఇంకా సరిపోదు అంటారు. చూడు, ఒకటి భరత్ గారు ఎప్పుడైనా నేను అధికారులు ఉన్నప్పుడు ఒక విధంగా మాట్లాడతారు, లేనప్పుడు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు. ఆయనే చెప్పండి, ఆయన ఒక గవర్నమెంట్ డాక్టర్గా చేయలేదు కానీ డాక్టర్గా వచ్చినారు. ప్రభుత్వం సాధారణంగా లేదా ఆసుపత్రిలో ఎక్కువ తాకిడి ఉంటుంది, ఎందుకంటే మీరు అన్నట్టే బీద బిక్కి సామాన్య మానవులంతా ప్రభుత్వ ఆసుపత్రులకే వస్తుంటారు, అటువంటప్పుడు లేదా ది రిక్వైర్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు లేదా న్యాచురల్ లేదా అటు నిలబడితే మీరు వెళ్ళి ఫోటో తీస్తారు. గుంపులు పుంకాల పుంకలలా గుంపులు గుంపులుగా ప్రభుత్వ ఆసుపత్రుల ముందు ప్రజల నిరీక్షణ అంటారు. కానీ వాస్తవంగా అక్కడ జరుగుతున్న పని లోడ్ ఎంత ఉన్నది మీరు ఎవరు గమనించారు? మీకేందంటేనంటే హైలైట్ చేయటం ఒకటి కావాలి, అంతే. ఆ వంశీచంద్ర గారు ఏం మాట్లాడినాడో నేనైతే వినలేదు, నా ఫోన్ డిస్కనెక్ట్ అయింది. సరే, ఇటువంటి దానికి సరే ఏమన్నా కానీ ఈనాడు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు
ఇప్పుడు ఈటల రాజేందర్ గారిది ఒకటి ఆయన ఉటంకిచ్చారు ఏమని అంటే ఎస్ అందరికీ చేస్తామని చెప్పింది. ఐసీఎంఆర్ యొక్క గైడ్ లైన్స్ ఏమొచ్చాయండి? స్పష్టంగా ఈటల గారు చెప్పారు మేము ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే లేదా టెస్టులు చేస్తున్నాం ట్రీట్మెంట్ చేస్తున్నాం అని తప్పది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్ ఐసీఎంఆర్ ఎవరి కంట్రోల్లో ఉంటుందండి? అది తప్ప దాన్ని తప్పుపట్టలేదా మీరు? ఈటల ఆ స్టేట్మెంట్ ఇచ్చారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని చెప్పి చెప్పినప్పుడు ప్రజల్లో మనం కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయవలసిన నైతిక బాధ్యత రాజకీయాలకు అతీతంగా ఈనాడు మన గారు వంశీచంద్ర రెడ్డి గారు రఘునందన్ రావు గారు మొత్తానికి యాంటీజెన్ టెస్టులు అయితే రాష్ట్రంలో ప్రారంభమయ్యాయి. అయితే వీటిని మరింతగా పెంచాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్లో కూడా యాంటీజెన్ టెస్టులు చేస్తే కనుక 450 రూపాయల్లోనే అర్ధగంట 450 రూపాయల ఖర్చు అర్ధగంటలోనే రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. తద్వారా టెస్టింగ్ అనేది ఇంకా కూడా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. ఇది వాళ్ళ గుడ్ మార్నింగ్ తెలంగాణ స్టేట్ 26.